సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మీ గ్రామ సచివాలయం, మీ వార్డు సచివాలయంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇక కనిపించకపోవచ్చు. మీకు అవసరమైన సిబ్బంది మాత్రమే అక్కడుండే అవకాశం ఉంది. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన మొదలు పెట్టేసింది కూటమి ప్రభుత్వం. అవసరమైన వారిని మాత్రమే సచివాలయంలో ఉంచేసి మిగతా సిబ్బంది ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు సర్వం సిద్ధమైపోయింది. మొదట ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ ఏఈలుగా మార్చాలని భావిస్తోంది. రెండు వైసీపీ అధికారంలోకి వచ్చాక పాలనను ప్రజల తరికి చేర్చేందుకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఉద్యోగ నియామకాలను పెద్ద ఎత్తున చేపట్టి సర్వాధికారాలను అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలున్నాయి. వీటిలో 1,34,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 1,26,000 మంది ఉన్నారు. ఒక్కో సచివాలయంలో సుమారు 10 నుంచి 14 మంది వరకు ఉద్యోగులున్నారు. అయితే వీరిలో చాలా మంది సచివాలయంలో అవసరం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ వారి పనితీరు మరింత మెరుగుపరిచేందుకు ప్రక్షాళన చేపట్టింది. అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇరిగేషన్తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ, తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉండడంతో ఆయా మండలాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించాలని యోచిస్తోంది. ఈ మేరకు 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇదే తరహాలో ఇతర ఉద్యోగులను కూడా త్వరలోనే సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. కేవలం 4-5 సిబ్బందిని మాత్రమే సచివాలయంలో ఉంచి మిగతా వారి సేవలు విస్తృతంగా వాడుకునే విధంగా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలని సిఫార్సులు సైతం ప్రభుత్వానికి అందాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ప్రక్షాళన దిశగా తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.